రంగనాథపురంలో అనిత కావ్య అనే ఇద్దరు అక్క చెల్లెళ్ళుండేవాళ్లు. అనిత చాలా చురుకైన పిల్ల. కావ్య తన అక్కను ఎప్పుడూ ఆట పట్టిస్తూ ఉండేది. అనిత కావ్య తల్లి సులోచన ఆ చుట్టుపక్కల ఇళ్లలో పనులు చేస్తూ తన ఇద్దరు బిడ్డలను పోషిస్తూ ఉండేది. ఒకరోజు సులోచన, అమ్మాయిలు తొందరగా ఇలా రండి, మీకోసం నేను ఏం తెచ్చానో చూడండి. ఏం తెచ్చావమ్మా? నాకు తెలిసి నువ్వు స్వీట్లు తెచ్చుంటావు. నీ మొహమలా వెలిగిపోతుందంటే అదే కదా కారణం. అరే అది కాదమ్మా, ఇదిగో మీకోసం నేను పాయసం తీసుకొచ్చాను. అలా సులోచన పాయసం చూపించగానే అనిత కావ్యలు హడావిడిగా ఆ పాయసం తీసి తినటం మొదలెడతారు. ఒకసారి అలా నోట్లో వేసుకున్నారో లేదో ఆ పాయసాన్ని ఊసేస్తారు. చిచ్చి, ఇదేమైనా బాగుందా అమ్మా? దుర్వాసన వస్తోంది. బాగా పాడైపోయింది కదమ్మా, దీన్నెలా తెచ్చావు? అయ్యో, నేను గమనించనే లేదమ్మా అంటూ సులోచన కన్నీళ్లు పెట్టుకుంది. సులోచనని చూసి అనిత కావ్యలిద్దరూ బాధపడ్డారు. తమ తల్లిని ఓదార్చారు. బాధపడకమ్మా, నువ్వు కంట తడి పెట్టడం మేము చూడలేం. మేం మాటలతో ఇబ్బంది పెట్టుంటే క్షమించమ్మా, ఇంకెప్పుడు నిన్ను బాధ పెట్టం. మీరేం బాధ పెట్టలేదమ్మా, నేనే మిమ్మల్ని బాగా చూసుకోలేకపోతున్నాను. ఉదయం నుండి నాలుగిళ్లలో పాచి పనులు చేస్తాను కదా, ఆ ఇంట్లో మిగిలిపోయిన పదార్థాలు ఇంటికి తెస్తుంటాను. కానీ ఈ పాయసం ఉదయం ఓ ఇంట్లో ఇచ్చారు, దాన్ని మన ఇంటికి తీసుకొచ్చేసరికి అది బాగా పాడైపోయింది. ఇలా ఎన్ని రోజులు బాధపడాలో అర్థం కావట్లేదమ్మా. మేం కూడా అదే ఆలోచిస్తున్నామమ్మా. ఇక నిన్ను ఇబ్బంది పెట్టకూడదని మేం ఉద్యోగాలు వెతుక్కుంటున్నాం. ఆ ఉద్యోగం కూడా ఏది వచ్చి చావట్లేదే. ఎవ్వరు చూసినా ఆడపిల్లలు మీరు, మీకు ఉద్యోగం ఇస్తే మాకే ఇబ్బందులు వస్తాయి అంటున్నారు. ఇంకొన్ని రోజులు ఆగితే ఏదో ఒక ఉద్యోగం మాకు దొరుకుతుంది. తర్వాత నువ్వు ఏ పని చేయాల్సిన అవసరం లేదమ్మా, సంతోషంగా ఇంటి దగ్గరే ఉండొచ్చు. ఇంతలో కావ్య తను చేసిన వంటకాన్ని తీసుకొచ్చి తన తల్లికి తినిపిస్తుంది. అలా అనిత కూడా తన చెల్లి చేసింది తింటూ సులోచనని నవ్విస్తారు. కూతుర్ల మాటలకు సులోచన సంతోషిస్తుంది. మీరు చాలా తెలివైన వారమ్మా, ఇలా అప్పటి వరకు ఏడుస్తున్న నన్ను క్షణంలో నవ్వించేశారు. మీలాంటి కూతుళ్ళు పుట్టటం నా అదృష్టం అన్నట్టు, అమ్మా రేపు మన ఊళ్ళో పండగుంది కదా. అవునవును, అందరూ ముస్తాబై వస్తారు. మన పక్కింటి వాళ్ళైతే వారం రోజుల నుండి చీరలన్నీ కొంటున్నారు. అరే వాళ్లే కాదు, ఊళ్ళో చాలా మంది మంచి మంచి చీరలు నగలు కొంటూ ఉన్నారు. ఆ మాటలకు మళ్లీ సులోచన బాధపడటం మొదలెడుతుంది. ఇంతలో కూతుర్లిద్దరూ తమ తల్లిని మళ్లీ ఏడవనివ్వకుండా చూసుకుంటారు. నాకు చెల్లికి కొత్త బట్టలున్నాయమ్మా, మరేం పర్వాలేదు. నేను నీ పాత చీరతో మంచి బట్టలు కుట్టుకున్నాను తెలుసా. అదంతా ఎప్పుడు నేర్చుకున్నావే? అది ఇంట్లో ఉండి ఏవేవో ప్రయోగాలు చేస్తుందిలేమ్మా, దానికెప్పుడు ఏదో ఒక పని చెయ్యంది నిద్ర పట్టదు. రేపు నన్ను అక్కని చూసి ఈ ఊరంతా కుళ్ళుకుంటారు చూడమ్మా. చూడండి, మనం ఎంతలో ఉండాలో అంతలో ఉంటేనే మంచిది, లేకుంటే చాలా మంది మనల్ని ఇబ్బంది పెడతారు. ఆ బాధ మీకొద్దమ్మా, మీరు ఏ పని చేసినా కాస్త జాగ్రత్తగా ఉండండి, సరేనా? సరేనమ్మా, ఇక నువ్వు వెళ్ళి విశ్రాంతి తీసుకో, రేపు పండగ కదా అంటూ అనిత కావ్యలిద్దరూ తమ తల్లి సులోచనను గదిలో పడుకోబెట్టి నిద్రపుచ్చుతారు. మరుసటి రోజు ఆ ఊళ్ళో పండగ వాతావరణం నెలకొంది. ఊళ్ళో చాలా మంది మంచి మంచి బట్టలు వేసుకుని అందంగా తయారై సందడి చేస్తుంటారు. పక్కింటి పారిజాతమైతే అందరికంటే చాలా అందంగా కనిపించాలని ఎంతో సింగారించుకుని తమ ఇంటి ముందు వెళ్లేవాళ్లని తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలో అప్పుడే అందరికంటే ఎంతో అందంగా తయారైన అనిత కావ్యలు ఇంటి నుండి బయటకొస్తారు. వాళ్ళని చూసి పారిజాతం ఆశ్చర్యపోతుంది. అలా గుడికి వెళ్లి తొందరగా వచ్చేయండమ్మా, మీకోసం నేను మంచి భోజనం చేసి పెడతాను, సరేనా? తొందరగా వచ్చేయండి. అలాగేనమ్మా, తొందరగా వచ్చేస్తానులే. అమ్మా అదిగో చూడు, ఆ పక్కింటి పారిజాతం మమ్మల్ని ఎలా గుడ్లప్పగించి చూస్తుందో. ఏంటి, కుదురుగా ఉండమని చెప్పాను కదా, దాంతో పెట్టుకోకే, మీరిద్దరూ గుడికి వెళ్లి రండి. అలా సులోచన మాట ప్రకారం అనిత కావ్యలు ఆ ఊరి గుడికి బయలుదేరారు. ఊళ్ళో చాలా మంది అనిత కావ్యల్ని చూస్తూ అలా ఉండిపోతారు. వాళ్ళు ఎంతో అందంగా తయారైన పద్ధతి చూసి ఆశ్చర్యపోతారు. పేదవాళ్లైనా సరే అంత అందంగా ఉండటం చూసి అందరికీ అసూయ కలిగింది.
ఇంతలో పారిజాతం అందరి ముందు తన మనసులో ఉన్న మాటను అడిగేసింది. ఇదిగోండి అమ్మాయిలు, మీరీరోజు చాలా అందంగా ఉన్నారే. ఇంట్లో చిల్లి గబ్బ కూడా లేని మీరే ఇలా ఉంటే ధనవంతులం మేమెలా ఉండాలి? కానీ మాకు మీలాగా అందంగా ఉండటం సాధ్యం కావట్లేదే. ఆ రహస్యమేంటో మాకు చెప్పొచ్చుగా? పారిజాతం అలా అడగగానే కావ్య తన అక్క గురించి గొప్పగా ఏదైనా చెప్పాలనుకుంది. అప్పట్లో కొన్ని రోజుల పాటు అనిత బ్యూటీ పార్లర్లో పనిచేసి ఉంటుంది. ఆ విషయాన్నే ఇప్పుడు చెప్తుంది. ఇదిగో పారిజాతమత్తయ్య, మా అక్క బ్యూటీ పార్లర్లో కోర్స్ నేర్చుకుంది, అందుకే మేం ఇంత అందంగా ఉన్నాం. కాకపోతే ఆ విషయం నీకెవరికీ తెలీదు కదా. కావ్య నువ్వుండవే. ఏంటమ్మాయి, నీ చెల్లిని చెప్పనివ్వు. ఎంత మంచి విషయం చెప్పింది. ఇన్ని రోజులు మాకు ఆ విషయం తెలియనేలేదే. నీకు బ్యూటీ పార్లర్ గురించి తెలుసా? మాకు చెప్తే మేము నీ దగ్గరికే వచ్చి అందంగా తయారయ్యేవాళ్లం కదా. అదేదో చిన్నపిల్ల అలా ఏదో చెప్తుంది, మీరు పట్టించుకోకండి. బాలేదానివే అమ్మాయి, చూడు మీరు ఎంత అందంగా ఉన్నారో. ఇంత అందంగా తయారవ్వాలంటే ఖచ్చితంగా బ్యూటీ పార్లర్ గురించి తెలిసుండాలి. అయినా నీ దగ్గరికొచ్చి మేము ఉచితంగా ఏమీ చేసుకోంలేమ్మా, డబ్బులిచ్చే మేకప్ చేసుకుంటాం కదా. దానికి అలా మొహమాట పడితే ఎలా చెప్పు. రేపుదయాన్నే మీ ఇంటికొస్తాను, నన్ను అందంగా తయారు చేయటం మీ బాధ్యత అంతే అని చెప్తూ పారిజాతం అక్కడి నుండి వెళ్లిపోతుంది. పారిజాతం మాటల్నే తలుచుకుంటూ ఇద్దరు అక్క చెల్లెళ్ళు నవ్వుకుంటూ గుడికి వెళ్లి ఇంటికొస్తారు. ఇంటికి రాగానే సులోచనకు పారిజాతం విషయం చెప్తారు. సులోచన చాలా సంతోషిస్తుంది. ఆ పారిజాతం డబ్బులిస్తానంది కాబట్టి మీరావిడ్ని చాలా అందంగా తయారు చేయాలమ్మా, లేకుంటే అది ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది, దాంతో జాగ్రత్త. సరేలేమ్మా, ఆవిడ రానివ్వు, నేను చూసుకుంటాను కదా. అలా మరుసటి రోజు పారిజాతం ఇంటికి రాగానే ఆవిడని చాలా అందంగా తయారు చేశారు. ఇద్దరు అక్క చెల్లెళ్లను పారిజాతం పొగడతలతో ముంచెత్తుతుంది. ఆహా, ఎంత అందంగా ఉన్నానో. భలే తయారు చేశారమ్మాయిలు, మీకెంత ఇచ్చినా తక్కువే. ఇదిగోండి ఈ డబ్బు తీసుకోండి అంటూ పారిజాతం వాళ్లకి డబ్బులిచ్చి ఊళ్ళోకి బయలుదేరింది. డబ్బుల్ని చూసి సులోచన చాలా సంతోషిస్తుంది. తన కూతుర్లు మొదటిసారి డబ్బులు సంపాదించారని ఆనందపడుతుంది. చాలా సంతోషం తల్లి, ఇద్దరూ కలిసి సంపాదించిన డబ్బులు, వీటితో మీకు కావలసినవి కొనుక్కోండమ్మా. అమ్మా, ఈ డబ్బుతో నీకు మంచి బట్టలు కొంటాం. అలా సులోచనతో అక్క చెల్లెళ్ళు మాట్లాడుతూ ఉండగా వాళ్ల ఇంటి వద్దకు చాలా మంది వస్తారు. ఆ ఊళ్ళోని చాలా మంది మహిళలు అనితా కావ్యల ఇంటి ముందు క్యూ కడతారు. ఇదిగో అమ్మాయిలు, వీళ్లను కూడా మీరు అందంగా చేయాలంట. నన్ను చూసి వీళ్లు కూడా మేకప్ వేయించుకుందామని వచ్చారు. ఇక మీరు ఇక్కడే బ్యూటీ పార్లర్ ప్రారంభించొచ్చు. మీ వ్యాపారం బాగా సాగుతుంది, డబ్బులే డబ్బులు. చాలా గొప్ప విషయం అమ్మా. అమ్మా అనిత, కావ్య, మీకు ఆ దేవుడే తోడు నిలిచాడు తల్లి. మీ కష్టమే మిమ్మల్ని ఆదుకుంటుంది, వెంటనే పనులు ప్రారంభించండి అని సులోచన చెప్పగానే అనిత కావ్యలు ఇంట్లోనే బ్యూటీ పార్లర్ ప్రారంభిస్తారు. వచ్చిన వాళ్లందర్నీ చాలా అందంగా తయారు చేస్తారు. అందరూ వాళ్ళు అడిగినంత డబ్బులిస్తారు. దాంతో అక్క చెల్లెళ్ల వ్యాపారం అద్భుతంగా సాగుతుంది. కొన్ని రోజులకు బ్యూటీ పార్లర్ గురించి ఆ చుట్టుపక్కల ఊళ్లకు తెలియడంతో చాలా మంది అక్కడికి రావటం ప్రారంభిస్తారు. బ్యూటీ పార్లర్ ద్వారా అనిత కావ్యలు లక్షలు సంపాదిస్తారు. వచ్చిన డబ్బుతో మంచి ఇల్లు కట్టుకుంటారు. ఒక పెద్ద బ్యూటీ పార్లర్ ను ఏర్పాటు చేసుకుంటారు. అమ్మా, ఇప్పుడు మనకంటూ ఒక ఇల్లు, ఒక వ్యాపారం ఉంది, ఆదాయం కూడా బాగుంది. వ్యాపారం కూడా బాగుందమ్మా, ఇక హాయిగా ఉండొచ్చు. నువ్వే బాధ లేకుండా సంతోషంగా ఉండమ్మా. మీరు ప్రయోజకులు అయ్యారు, నాకు అదే చాలమ్మా. కాకపోతే మీకోసం చక్కని అబ్బాయిల్ని వెతికి పెట్టాలి కదా, రేపటి నుండి ఆ పనిలోనే ఉంటాలే అంటూ సులోచన నవ్వేసరికి అనిత కావ్య కూడా సిగ్గుపడుతూ నవ్వుకుంటారు. ఇక ఆ కుటుంబం ఏ ఇబ్బంది లేకుండా సంతోషంగా జీవిస్తుంది. రామపురంలో కవిత, రోజా అనే ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఉండేవాళ్లు. కవిత ఊళ్ళోనే పనులు చేసుకుంటూ తన చెల్లెల్ని చదివించేది. అమ్మా నాన్న లేకపోవడం వల్ల ఆ అక్క చెల్లెళ్లను ఊరి ప్రజలంతా ఎంతో ప్రేమగా చూసుకునేవాళ్లు. అందుకే ఆ అక్క చెల్లెళ్లకు ఏ ఇబ్బంది రాలేదు, ఏ బాధ లేకుండా ఊళ్ళో హాయిగా బతికేవాళ్లు. ఒకరోజు చాలా సంతోషంగా రోజా తన ఇంటికి వచ్చింది. అక్క, ఈరోజు నాకెంత ఆనందంగా ఉంది. ఏమైంది, ఏంటి సంగతి?
ఇంత హుషారుగా ఉన్నావు. ఆ సంతోషకరమైన వార్తను నాకు చెప్పొచ్చుగా. నీకు చెప్పకుండా ఉంటానా అక్క, ఈరోజుతో నాకు ఇంటర్ చదువులు పూర్తయిపోయాయి. నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. ఇక నేను డిగ్రీ చదవబోతున్నాను. నాకెంతో ఆనందంగా ఉందక్క. దేవుడా, మాపై దయ చూపించావా తండ్రి. ఎంత శుభవార్త చెప్పావే. ఉండు, ఇప్పుడే నీ నోటిని తీపి చేస్తాను అంటూ కవిత ఇంట్లో నుండి మిఠాయి తీసుకొచ్చి తన చెల్లికి తినిపిస్తుంది. రోజా కూడా తన అక్కకు మరో మిఠాయి అందిస్తుంది. ఇద్దరికీ ఎగిరి గంతేసినంత ఆనందం కలిగింది. ఇదిగో ఈ డబ్బు తీసుకో, వెళ్ళి అందరికీ మిఠాయిలు పంచిపెట్టు. నువ్వు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యావంటే అందరూ చాలా సంతోషిస్తారు. ఈ ఊరి వాళ్ల దీవెనల వల్ల మనం ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాం. అలాగే అక్క అంటూ రోజా కవిత ఇచ్చిన డబ్బు తీసుకుని ఆ డబ్బులకు మిఠాయిలు కొని ఊరంతా పంచిపెడుతుంది. అందరూ రోజాని మెచ్చుకుంటారు. తల్లిదండ్రులు లేకపోయినా తన చెల్లిని కవిత ఎంతో బాగా చదివిస్తుందని ఆనందిస్తారు. అలా ఇంటర్ పూర్తి చేసిన రోజాను కవిత డిగ్రీ కాలేజీలో చేర్పిస్తుంది. తన చెల్లి చదువు కోసం ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదని అనుకుంటుంది. అక్క, ఇప్పటి వరకు అంత డబ్బు ఖర్చు కాదు, కానీ ఇకపై చదువుకోవాలంటే చాలా డబ్బు ఖర్చవుతుందక్క. అంత డబ్బు నువ్వెక్కడి నుండి తెస్తావు చెప్పు. అందుకే నేను చదువు మానేస్తానని చెప్పినా నువ్వు వినట్లేదు. పట్టుపట్టి నన్ను డిగ్రీలో జాయిన్ చేయించావు. చూడమ్మా రోజా, అక్క నీకు ప్రేమ అనురాగం మాత్రమే ఇవ్వగలదు, కానీ చదువు అలా కాదు. నీకు గౌరవాన్నిస్తుంది, 10 మంది జీవితాలను నిలబెట్టే బలాన్నిస్తుంది, సంఘాన్ని కాపాడే ధైర్యాన్నిస్తుంది. ఖచ్చితంగా నువ్వు చదవాలి, మంచి ఉద్యోగం సాధించి మన ఊరికి ఏదైనా చెయ్యాలమ్మా. అప్పుడే మనం ఈ ఊరి రుణం తీర్చుకోగలుగుతాం. అలాగే అక్క. ఇంకో విషయం నీ మనసులో పెట్టుకో, ఎప్పుడు నువ్వు డబ్బు లేనిదానివని అనుకోకు. మన ఊళ్ళో డిగ్రీ చదివే మొదటి దానివి నువ్వే. నిన్ను చూసి ఇంకో 10 మంది ఆ చదువు చదవాలనుకోవాలి. అలా నువ్వు వాళ్ళకి స్ఫూర్తినివ్వాలమ్మా. చదువు తప్ప ఇంక దేని గురించి ఆలోచించకు. సరే అక్క, నేను వెళ్ళొస్తాను. అలాగేనమ్మా, వెళ్ళి జాగ్రత్తగా ఇంటికిరా అంటూ కవిత తన చెల్లి రోజాను కాలేజ్కి పంపుతుంది. కాలేజ్కి రోజా చాలా సంతోషంగా వెళ్తుంది. ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్తున్నట్లు అనుకుంటుంది. రోజాని చూసి కవిత చాలా గర్వపడుతుంది. ఎలాగైనా సరే రోజా చదువుకు ఏ ఇబ్బంది రానివ్వకుండా చూడాలని అనుకుంటుంది. ఆ రోజు నుండి ఇంకాస్త ఎక్కువగా కష్టపడాలనుకుంటుంది. అందుకే ఆ ఊరి జమీందారు భార్య పార్వతిని కలుస్తుంది. నమస్కారమమ్మా. ఆ నమస్కారం కవిత, ఏంటిలా వచ్చావు? డబ్బులేమైనా కావాలా? అవునమ్మా, నా చెల్లి డిగ్రీలో చేరింది, దానికి ఏ లోటు రానివ్వకూడదు. అందుకే నేను ఇంకాస్త ఎక్కువ పనిచేసి డబ్బు సంపాదించాలనుకుంటున్నాను. ఏమే కవిత, ఇప్పటికే నువ్వు 4 ఇళ్లలో పాచి పనులు చేస్తున్నావు, అలాగే ఆ పక్కుళ్ళో వ్యవసాయం పనులు కూడా చేస్తున్నావు. ఇది కాకుండా ఇంక ఏ పనులు చేస్తావే? అయినా ఇంకొన్ని పనులు చేయడానికి అంత సమయం ఇక్కడ సరిపోతుంది. నేను రాత్రి సమయంలో కూడా ఏదైనా పని చేయాలనుకుంటున్నాను. అందుకోసం ఏదైనా పని ఉంటే చెప్పండమ్మా. రాత్రిలో నిద్ర చెడగొట్టుకుని పనులు చేయడం అంటే తమాషా, ఆరోగ్యం పాడైపోతుంది. కాస్త ఆలోచించవే, నీకు నేను ఎంత అప్పు కావాలన్నా ఇస్తాను. ఆ డబ్బుతో నీ చెల్లిని చదివించుకో, ఆ తర్వాత దానికి ఉద్యోగం వచ్చాక అదే ఆ అప్పంతా తీర్చేస్తుందిగా. అంత తప్పు నేను చేయలేనమ్మా. మా నాన్న అప్పులు చేసి వాటిని కట్టలేక ఉరేసుకుని చనిపోయాడు. అమ్మ కూడా నాన్న తర్వాత మమ్మల్ని పోషించలేక చనిపోయింది. నేను ఆ అప్పుల జోలికే వెళ్లకుండా ఉంటాను. నా చెల్లికి ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది. అంతవరకు నేను కష్టపడతాను. ఆ తర్వాత అది నన్నెక్కడ పనిచేయనిస్తుంది చెప్పండి, దర్జాగా చూసుకుంటుంది. భలే దానివే నువ్వు. సర్లే, నీ ఆశ నేనెలా కాదనగలను చెప్పు. ఒక పని చెయ్యి, ఊరి చివర ఫ్యాక్టరీ ఉంది కదా, అక్కడ రాత్రి సమయంలో ఎక్కువ పని జరుగుతుంది. నువ్వు అక్కడ చేరిపో, ఖచ్చితంగా రాత్రి 12 గంటల వరకు అక్కడ పని చేయాల్సి ఉంటుంది. చేస్తావుగా? చేస్తానమ్మా, మీ మేలు మర్చిపోలేను. నాకు చాలా సాయం చేస్తున్నారు అంటూ కవిత అక్కడి నుండి బయలుదేరి వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్లి తన చెల్లికి ఇష్టమైన వంటలు చేయటం ప్రారంభిస్తుంది. అలా ఆ రోజు సాయంత్రం అయిపోతుంది. సాయంత్రం అయ్యాక రోజా కాలేజ్ నుండి ఇంటికొస్తుంది.
రోజా ఎందుకో బాధగా ఉంటుంది. ఏమైంది, అలా ఉన్నావు, ఏమైంది? ఏంటక్కా, వాళ్ళంతా నా బట్టలు బాలేవని ఎగతాళి చేస్తున్నారు. ఈరోజు మా కాలేజ్కి అందరూ ఎంత అందంగా వచ్చారో తెలుసా? నేనే చాలా చండాలంగా వెళ్ళాను. అందరూ నన్ను వింత జీవిని చూసినట్టుగా చూస్తున్నారు. బాధపడకు రోజా, వాళ్ల మాటలేం పట్టించుకోకు. మనకున్న వాటితోనే మనం బతకాలి కదా. ఎప్పుడు మన పేదరికాన్ని చూసి బాధపడకూడదు. ఎందుకంటే గొప్ప గొప్ప మేధావులంతా కూడా పేదరికం నుండే వచ్చారమ్మా. నువ్వు బాధపడద్దు అన్నట్టు నీకోసం మంచి వంట చేశాను. వెళ్ళి తయారైరా, తిందువు. అలా కవిత తన చెల్లి రోజా మనసు మార్చి రోజాకు నచ్చిన వంటకాన్ని వడ్డిస్తుంది. తన చెల్లి నవ్వటం కోసం ఏవేవో జోకులు చెబుతూ నవ్విస్తుంది. అలా వారం రోజులు గడుస్తాయి. వారం తర్వాత కూడా రోజా బాధగానే ఇంటికి వచ్చి తన గదిలో ఒంటరిగా ఆలోచిస్తుంటుంది. అక్కెప్పుడూ పేదరికాన్ని చూసి బాధపడకూడదు అంటుంది. అవతల నా ఫ్రెండ్స్ నా బట్టల్ని చూసి అసహ్యంగా మాట్లాడుకుంటున్నారు. ఇంకా లాభం లేదు, ఎలాగైనా నేను కూడా వాళ్లలా బతకాలి అంటూ ఆలోచించిన రోజాకు ఒక ఆలోచన వస్తుంది. వెంటనే తన అక్క దగ్గరికి వెళ్తుంది. అక్క, నాకు చదువుకోవడానికి కొన్ని మెటీరియల్స్ కావాలి, 1,000 రూపాయలు కావాలి. అలాగే రోజా, ఇదిగో తీసుకో అంటూ తన చెల్లికి కవిత 1,000 రూపాయలు ఇస్తుంది. ఆ డబ్బు తీసుకున్న రోజా ఆ రోజు కాలేజీకి వెళ్లి తిరిగింటికొచ్చేటప్పుడు చాలా అందమైన బట్టలు వేసుకుని వస్తుంది. తన చెల్లి రోజాని చూసి కవిత చాలా ఆనందిస్తుంది. ఈ బట్టలు చాలా బాగున్నాయమ్మా, ఎక్కడివి? మెటీరియల్స్ కొంటున్నప్పుడు అక్కడే ఉన్నాయక్క. రేటు చూస్తే చాలా తక్కువగానే ఉంది, అందుకే మెటీరియల్స్ కి అవగా మిగిలిన డబ్బుతో ఈ బట్టలు కొనుక్కున్నాను అంటూ రోజా తన గదిలోకి వెళ్ళింది. రోజాని చూస్తే కవితకు కాస్త అనుమానం వస్తుంది. ఎందుకో రోజా తనకు అబద్ధాలు చెప్తుందేమో అనిపిస్తుంది. ఆ మరుసటి రోజు కూడా రోజా తన అక్క వద్దకి వచ్చి పుస్తకాలు కొనాలని డబ్బులు అడుగుతుంది. కవిత డబ్బులిస్తుంది. ఆ డబ్బులకి కూడా రోజా షాపింగ్ చేసి తనకు నచ్చిన బట్టలు చెప్పులు ఇలా తనకి కావలసినవన్నీ కొంటుంది. అక్క, రోజు నిన్ను డబ్బులు అడుగుతుంటే నాకు కాస్త ఇబ్బందిగా ఉంది, అందుకే నువ్వు డబ్బులు అక్కడ పెట్టి వెళ్ళు, నేను నాకు కావలసినప్పుడు తీసుకుంటుంటాను. అలాగే రోజా. అలా అక్క కవిత రోజు డబ్బు సంపాదించి ఇంట్లో ఉన్న సంచిలో పెడుతూ ఉంటుంది. రోజా ఆ డబ్బుల్ని తీసుకుని షాపింగ్కి ఖర్చు చేస్తూ ఉంటుంది. అక్క కవిత అడిగితే ఏవేవో అబద్ధాలు చెప్తూ ఉంటుంది. ఒకరోజు కవిత ఇంట్లో లేనప్పుడు పార్వతి వస్తుంది. ఏంటే రోజా, హీరోయిన్లా అయిపోయావు, కవిత ఇంట్లో లేదా? లేదండి, ఎక్కడో పనికెళ్ళుంటుంది. అక్కతో ఏమైనా మాట్లాడాలా? అక్కతో కాదు, నీతోనే మాట్లాడాలని వచ్చానులే. నువ్వు చేసే పానేం బాగోలేదు. మీ అక్క నిన్ను చదివించడానికి రాత్రి సమయంలో నిద్ర కూడా సరిగా లేకుండా ఫ్యాక్టరీలో పనికెళ్తోంది. ఉదయమంతా పాచి పనులు చేస్తుంది. పాపం, దాన్ని చూస్తే నాకు జాలేస్తుంది. ఇక్కడ నువ్వేమో అది కష్టపడి సంపాదించే డబ్బుతో షాపింగ్ చేస్తూ దాని కలల్ని నాశనం చేస్తున్నావు. ఇకనైనా మీ అక్క గురించి ఆలోచించి బతకవే అంటూ పార్వతి అక్కడి నుండి వెళ్ళిపోయింది. పార్వతి చెప్పిన మాటలకు రోజా చాలా బాధపడుతుంది. ఆ రోజు రాత్రి తన అక్క ఫ్యాక్టరీ నుండి వచ్చాక కన్నీళ్లు పెట్టుకుంటుంది. నన్ను క్షమించక్క, నీ నమ్మకాన్ని నాశనం చేశాను. నువ్విచ్చే డబ్బుల్ని షాపింగ్లకి ఖర్చు చేసి నీకు అబద్ధాలు చెప్తూ వచ్చాను, క్షమించక్క. పర్వాలేదే, నీ సంతోషమే నాకు కావాలి. దానికి నువ్వల్ల బాధపడకు, నువ్వేడిస్తే నాకు ఏడుపొస్తుంది అని కవిత అంటూ ఉంటే రోజా తన అక్క కాళ్లపై పడి క్షమాపణలు చెప్పింది. ఇక ఆ తరువాత రోజా షాపింగ్ పిచ్చిని పక్కన పెట్టి చదువుపై శ్రద్ధ పెట్టింది. అక్క కొరిక తీర్చాలని ప్రతిరోజు కష్టపడి చదువుకోవడం మొదలెట్టింది.